హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కందరవల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా 18 లక్షల రూపాయల సొంత నిధులతో బోడపాటి బుల్లయ్య సీతారత్నం దంపతుల కుమారులు శ్రీనివాసరావు సత్యనారాయణలచే నిర్మించిన శ్రీ ఉమామల్లేశ్వర స్వామివారి ముఖద్వారాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. ముందుగా గ్రామస్తులు మంత్రి రంగనాథరాజుకి శాలువ కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ముఖద్వారానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ, కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా శుభ పరిణామమని, గ్రామం మీద ఉన్న మక్కువతో తన సొంత ఖర్చులతో ముఖద్వారం నిర్మించడం అభినందనీయమని అన్నారు. గ్రామంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఆ మహాశివుని దర్శనం చేసుకునే భాగ్యం కలిగించిన బోడపాటి బుల్లయ్య సీతారత్నం కుమారులు శ్రీనివాసరావు సత్యనారాయణను అభినందించారు. ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, జనసేన నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేగొండి సూర్యప్రకాష్, గుండం నాగబాబు, ఎడ్ల తాతాజీ, పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వైట్ల కిషోర్, ఉప్పలపాటి సురేష్ బాబు మరియు అతిథులు, గ్రామస్తులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కందరవల్లి గ్రామంలో శ్రీ ఉమా మల్లేశ్వర స్వామి వారి మరి ముఖద్వార ప్రారంభోత్సవ సందర్భంగా మరి ఆ యొక్క అమ్మవారి యొక్క చల్లని చూపులు మరి యొక్క రాష్ట్రానికి, ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఒక సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా ఉండేటువంటి విధంగా ఆ యొక్క అమ్మవారి కటాక్షం అందరికీ ఉండాలని ఈరోజు మనసారా కోరుకుంటూ, మరి ఎంతో అభిమానంతో మరి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినటువంటి మరి యొక్క గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క గ్రామ అమ్మవారి మీద ఉన్నటువంటి అభిమానంతో మరి ఉమామల్లేశ్వర స్వామి సంబంధించినటువంటి దేవస్థానం సంబంధించిన ముఖద్వారం ఏదైతే ఉందో, మరి బోడపాటి బుల్లయ్య గారు, అదే సీతారత్నం గారి మరి దంపతులు, వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి, శ్రీనివాసరావు గారు అందరూ కలిసి మరి యొక్క ముఖద్వారాన్ని లక్షల రూపాయలతో నిర్మాణం చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. దేవస్థానం ఈరోజు కార్తీక మాసంలో ముఖద్వారం కట్టి బోడపాటి బుల్లయ్య గారు, మీ నాన్నగారు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈ గ్రామంలో పుట్టి పెరిగి వ్యాపారంలో హైదరాబాద్ ఏమి చేస్తా కానీ గ్రామం మీద ఉన్న ఆప్యాయతతో, అలాగే ఆ స్వామివారి ఆశీస్సులతో ఒక మంచి ముఖద్వారాన్ని కట్టి గ్రామానికి ఒక మంచి అందాన్ని తీసుకొచ్చి గ్రామంలోకి ఎవరు వెళ్ళి వెళ్ళి ముందే ఆ భగవంతుడిని, ఆ శివుణ్ణి దండం పెట్టుకుని వెళ్ళే మంచి అవకాశాన్ని గ్రామస్తులందరూ కళ చేసినందుకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అది కూడా ముఖ్యంగా కార్తీక మాసంలో మనందరం కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్తీక మాసం నెల కూడా అందరం ఎంతో భక్తితో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఆ శివుడిని మనం ఆరాధిస్తాం. తప్పకుండా శివుడికి ఎవరైతే విష్ణుతారో దానికి సంబంధం పనిచేస్తారో ఆయనకి మంచి ఆర్థికంగా ఎప్పుడు శివుడు బాగా చూస్తాడో ఆశిస్తుండి ఆయనకి ఇంకా అభివృద్ధి చెందాలి, కుటుంబం మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని నేను కోరుకుంటూ, అలాగే ఆ మహాశివుడు కూడా తప్పకుండా కుటుంబాన్ని అన్ని రకాలుగా కూడా ఆదుకుంటాడని తెలియజేసుకుంటాడు. మల్లేశ్వర స్వామి వారి ముఖద్వారం ఆర్చ్ మా మావయ్య, మా తాతయ్య గారు, వాళ్ళ కుమారులు శ్రీనివాసరావు సత్యనారాయణ, వీళ్ళు 20 లక్షలు వెచ్చించి ఈ ఆర్చ్ నిర్మాణాన్ని మా ఊరు కందరవెల్లి గ్రామంలో అత్యంత వైభవంగా నిర్మించారు. ఈ ఆర్చ్ ద్వారం ఇది మా తాతయ్య గారు, బోడపాటి బుల్లయ్య సీతారత్న దంపతులు, వాళ్ళ కుమారులు శ్రీనివాసరావు సత్యనారాయణ. కందరవెల్లి గ్రామంలో శ్రీ ఉమా మల్లేశ్వర స్వామి వారి మరి ముఖద్వార ప్రారంభోత్సవ సందర్భంగా మరి ఆ యొక్క అమ్మవారి యొక్క చల్లని చూపులు మరి యొక్క రాష్ట్రానికి, ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఒక సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా ఉండేటువంటి విధంగా ఆ యొక్క అమ్మవారి కటాక్షం అందరికీ ఉండాలని ఈరోజు మనసారా కోరుకుంటూ, మరి ఎంతో అభిమానంతో మరి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినటువంటి మరి యొక్క గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క గ్రామ అమ్మవారి మీద ఉన్నటువంటి అభిమానంతో మరి ఉమామల్లేశ్వర స్వామి
संबंधी देवस्था संबंधी मुखद्वार मरी बोड़पाटी बुल्लय गारु मरि सीतारत्न गारी मरि दंपतुलु वारी कुटुंब सभ्युलु अंदरू कूडा कलिसि श्रीनिवासराव गारंदरू कलिसि मरि ओक मुखद्वारान्नि लक्षल रूपायलतो निर्माणं चेसिनंदुकु वारिकि कूडा हृदयपूर्वकमैनटुवंटि अभिनंदनलु तेलियजेस्तुन्नानु।